జీవిఆర్ శాస్త్రి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ జీవిఆర్ శాస్త్రి గారు నమస్కారం అండి. ప్రొఫెసర్ గారు నమస్కారం. అంశ గారు నమస్కారం అండి. నమస్కారం. ఏంటి జీవిఆర్ శాస్త్రి గారు, అసలు ఇంతటి పెద్ద నేరం, అంటే ఈ నేరాన్ని అసలు ఎలా చూస్తున్నారు, ఈ ఘోరాన్ని ఎలా చూస్తున్నారు, దీని మీద ఎటువంటి విచారణ జరగాలని కోరుకుంటున్నారు, ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే నడి రోడ్లో నిలబెట్టి ఊరేసాడు. నడి రోడ్లో నిలబెట్టి ఊరేయడమే దీని కరెక్ట్. అంటే ఇది ఎవరు చేశారని కాదు. ఇక్కడ ఎన్ని మన అందరం ఎంత ఇదిగా చూస్తామండి. నేను ఇప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి వెళ్తున్నాను, మొత్తం మన సర్వస్వం ఆయనే అనుకుంటాం మేము. మా సర్వస్వం అంతా ఆయనే. ఆ ఊరేయాలంటే కూడా నేను వేసేస్తాను. ఓ, ఉరి ఆ వేయడానికి కూడా మీరు సిద్ధం? మేము ఊరేయాలంటే ఊరే నేనే వేస్తాను. ఓ, ఎన్ని అంత ఎంత బాధ అంటే ఆ మాట ఇందాక ఎన్నో ఛానల్లో, ఇప్పుడు మళ్ళీ 9 వేరే ఛానల్, ఎంత ఫీల్ అవుతుందో. అది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళని 3 ఏట్నుంచి 4 ఏట్నుంచానండి. భగవంతుడు అంటే దేవదేవుని దగ్గర అసలు అలాంటి అపచారానికి కూడా ఎలా వాళ్ళు చెప్తారు. అలాంటి అపచారం ఎందుకు జరిపించవలసి వచ్చింది? అయినా 320 రూపాయలు ఇస్తే ఎలవల్ల ఏంటండి? వీళ్ళందరికీ జీతం వచ్చారా? అసలు ఉద్యోగస్తులు ఏంటండి? అక్కడ తిరుపతిలో ఉద్యోగస్తులు ఏంటి? వాళ్ళకి జీతం వచ్చాలేంటి? వీళ్ళకేమో జీతపత్యాలు, ఉద్యోగాలు, బోనస్లా? వీళ్ళ ఆయనకేమో 320 రూపాయల దగ్గర నెయ్యి తేడా? అసలు మీరు మదర్ డైరీ డైరీని ఎందుకు కొన్నారు? మా ఆయన 2,500 కోట్లు, 3,000 కోట్లు, 3,000 కోట్లు డొనేషన్ వచ్చేస్తుంది. మీరు శ్రీవాణి ట్రస్ట్ అని చెప్పి పెట్టారు, డబ్బులు కొట్టేశారు. 1,500 కోట్లు వచ్చింది దానికి. 1,500 కోట్లు వచ్చిందా? 2,000 కోట్లు అసలు ఎవడు పెట్టమన్నాడు? అసలు దేవాదాయ ధర్మ శాఖలో, ధర్మకర్త మండలిలో అసలు మీకు ట్రస్ట్ ఎలా ఓపెన్ చేస్తారు? విచ్ ఇస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్. శ్రీవాణి ట్రస్ట్ ఓపెన్ చేయడం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకం. అది అసలు మీరెవరు? ఓ పక్కనేమో అది అటానమస్ బాడీ అని చీఫ్ మినిస్టర్ అంటాడు. అటానమస్ బాడీ అయితే మీరు లేంట? నువ్వు అటానమస్ బాడీ 40 సార్లు శబరిమల మానేసుకుంటే ఆయన ఎమినెన్సా? ఎమినెన్సీ అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఎమినెన్సీ అని చెప్పారు. రాజకీయ నాయకులు ఎవరిని పెట్టుకోమని చెప్పరా? సనాతన ధర్మంలో ఎమినెన్సీ అంటే ఏంటి? పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీతం వాళ్ళు, ఎంతో మంది నిష్ణాతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, అంటే ఎంతో నిష్ణాతులు ఉన్నారు. జీవిఆర్ శాస్త్రి గారు 35 ఏళ్ళు అని అలా కదండి, 35 ఏళ్ల మనుషుల్ని 12th క్లాస్ కూడా పాస్ అవని ఎమ్మెల్యేలు. జీవిఆర్ శాస్త్రి గారు, అంటే మీ బాధ, మీ ఆవేదన అర్థమవుతుంది, మీ ఆగ్రహం అర్థమవుతుంది. అంటే ఇప్పుడు దీనిపైన ఇదేం ఆగ్రహం కాదు, ఇది నేనేం ఆగ్రహంతో చెప్పట్లా. ఒక హిందువుగా ఈ భారతదేశంలో పుట్టడం పెద్ద పాపం. ఇది హిందువులుగా కాని వాళ్ళు వచ్చి హిందూ ధర్మం ఏ రకంగా ఉండాలని చెప్పడానికి ఎంత ధైర్యం ఉంటే చెప్తున్నాడు? అంటే హిందూ ధర్మం హిందూ ఉండాలంటే చెప్పావా? నువ్వు మాకు పాఠాలు చెప్తావా? హిందూ ధర్మం ఎలా ఉండాలో, హిందూ ధర్మం ఎలా ఉండాలో నువ్వు మాకు పాఠాలు చెప్తావా? అంటే పాఠాలు చెప్తావా జీవిఆర్ శాస్త్రి గారు? అంటే మీరు అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే స్వరూపానంద స్వామి శారదాపీఠం, ఆయన ఈయన త్రివేణి సంగమంలో మత మార్పిడి చేయటం, మత మార్పిడి చేసిన తర్వాత ఈయన హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా, తర్వాత తిరుమలకు వెళ్ళటం, తర్వాత దేవాలయానికి ఈయన ఒక్కడే వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన మత మార్పిడి జరిగింది అని చెప్పని చెప్తున్నారు కదా మరి వారు. దాన్ని ఏమంటారు? స్వరూపానంద కూడా ఆసారం బాపు అయిపోయా. స్వరూపానంద కూడా అతని మీద కూడా పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిపించే ఏర్పాటు ఉంది. 100% జరిగి తీరుతుంది. ఇదేంటి ఇది ఇంత దారుణం? మీరేమో అసలు ఏ రకంగా ఆయనకి అక్కడ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు? అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎవరికి ఏ రకంగా స్వామి? ఎవరికి స్వామి అయినా? దేనికి స్వామి అయినా? శారదాపీఠమా? అది ఏ పీఠమైనా నాకు అనవసరం అండి. ఏంటి మీరు వెంకటేశ్వర స్వామి దేవదేవుడు ముందు స్వాములు భక్తులు అనుకుంటూ మీరు కొట్టుకుంటారండి? మా భక్తి, మా ఆస్థ, అవర్ డివోషన్ ఇస్ బిలాంగ్స్ టు ది లార్డ్ వెంకటేశ్వర. అవర్ డివోషన్ ఆయన కోసం ప్రాణమైన ఇచ్చేద్దాం.
ఇదేంటి ఆడవడం చెప్పడం ఏంటి, ఎవడో చెప్పండి, నువ్వెవడో వచ్చి మాకు చెప్పడం ఏంటి, హిందూ ధర్మం హిందూ విధానం నువ్వెవడో చెప్పడానికి, నీకెవడిచ్చాడు, పూర్తిగా దేశంలో ఉన్న హిందువులందరూ ఏకమయ్యారు, దీనికోసం ఒప్పుకో, ఇది జరిగింది మామూలుది కాదు, ఇది ఇది మామూలుది కాదు ఇది. సరే ఇప్పుడు దీనిపైన జీవర్ శాస్త్రి గారు ఏంటి కేంద్ర, ఇప్పుడు మీరు కేంద్ర ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుంటారు కదా, ఏంటి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ పూర్తిగా అవగాహన ఉంది, హోమ్ మినిస్టర్ పూర్తిగా అవగాహన ఉంది, నడ్డా గారు చంద్రబాబు నాయుడుతో, నడ్డాతో చెప్తాను, నడ్డా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు, నడ్డాని మాట్లాడమని చెప్పారు, నడ్డా గారు మాట్లాడాడు, నడ్డా గారు మాట్లాడాడు, దాని మీద రిపోర్ట్స్ తీసుకున్నారు, వాళ్ళు డెఫినెట్ గా చేస్తారు, ఇంకా ఈసారి ఇలాంటివి ఏం జరగవు, ఇంకా జరగాలనుకుంటే మాత్రం ప్రాణం చేయకు, దీనికి ఇంకా ఇంకా ఈ పరిస్థితి చేయదాటిపోయింది. ఏంటంటే మీరు మేము ఏంటంటే ఇప్పుడు నేను స్విట్జర్లాండ్ ఎక్కడెక్కడికో వెళ్తాను, ఎన్నో దేశాలు వెళ్తాను, 7-8 రోజులకు వెళ్తాను, ఒక 2 పూట్లు 3 పూట్లు నాకు భోజనం ఉండదు, ఎంత వెజిటేరియన్ మేము, ఎందుకంటే మేము ఇంకా అవేం చూడం, అలాంటిది మీరు దేవదేవుడికి అర్పించిన దాంట్లోనే ఉన్నాయంటే, అది ఎన్డీటీవీ చెప్పింది, తప్పేం కాదు, అది కరెక్ట్ గా ప్రాపర్ గా చెప్పింది, అది మీరు అయోధ్యలో 100 లడ్డూలు పంచారు, 100% ఆ లడ్డూలు అయ్యాయి ఉంటాయి, గన్షాట్ కదా, అయోధ్యలో ప్రత్యేక విమానంలో లడ్డూలు పంపించారు అని చెప్పారు, ఆ లడ్డూలు ఇవే, ఆ లడ్డూలు 100% ఇవే, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, దీని మీద 100%, ఇదండి మా మొత్తం మనోభావాలతో, రాముడు పక్కన అయోధ్య రాముడు ఓపెనింగ్ సెరమనీలో ఎన్ని వేల సంవత్సరాల పోరాటం, అది ఆ పోరాటంలో ఇంత రకంగా మమ్మల్ని ఇన్సల్ట్ అపవిత్రం చేశారని భావిస్తున్నారా, అక్కడికి తీసుకొచ్చి పూర్తి అపవిత్రం, మోడీ గారికి ఇది ఒప్పుకోవడం కాదు, ఇది మోడీ గారు ఒప్పుకోలేదు, ఏ సంఘం ఒప్పుకోడదు, మేము ఒప్పుకో, నేను ఇందాక మా అఖిల భారత హిందూ మహాసభ చైర్మన్ తో మాట్లాడుతూ ఆయన కూడా వాలంటీర్, ఇదేంటి ఈ పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడతో ఆగేది కాదు, ఇది ఓకే, ఇది ఇక్కడతో ఆగదు, ఓకే, ఇది ఇక్కడతో ఆగదు, నడి రోడ్లో ఊరేస్తాం, ఊరి వేయాలి కూడా, ఓకే, ఎవడబ్బాసం మని, ఎవడబ్బాసం మని, మీరు ఎంప్లాయీలకి ఏమో జీతాలు ఉద్యోగ వాళ్ళు ఎక్కడెక్కడ ఏంటండి, మీరు ఇళ్లలో తెట్ట ఎంచుకుంటారా, ఎంత అపచారం అండి, వెంకటేశ్వరం సెట్ వేస్తా, వెంకటేశ్వరం సెట్ వేసి ఇస్తారా, వెంకటేశ్వరం సెట్ వేయడం ఏంటి, వెంకటేశ్వరం మీ ఇంటికి పిలిపించుకుంటా, వాళ్ళ భక్తులు కదా అన్ని ఇష్టం వచ్చి పిలిపిస్తేస్తారా, ఇంకొకసారి అసలు అక్కడ ఉన్న పౌరోహిత్యులు ఎవరిని ఆశీర్వదించడానికి వెళ్ళడానికి లేదు, వెళ్ళడానికి వీళ్ళను, అక్కడ ఉన్న పౌరోహిత్యులు ఎవ్వరు కూడా, అక్కడ ఉండే స్వాములు ఎవ్వరు ఎట్టి పరిస్థితులను బయటకు వెళ్ళడానికి లేదు, ఆ స్వామినే, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వరకే. అంటే జీవీఆర్ శాస్త్రి గారు మీరు గతంలో చూశారు, గతంలో వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు లేకపోతే ధర్మారెడ్డి గారు అదేమంటే ఢిల్లీకి 10 మంది పూజారులు అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని రావడం, నైవేద్యాలు తీసుకురావడం, ఇదేంటంటే సనాతన ధర్మం సంబంధించిన బోర్డు ఎస్టాబ్లిష్ అవ్వాలి, మామూలు బోర్డు కాదు, ఇదే ఎమ్మెల్యేలు వాడు వాళ్ళకి సంబంధించిన మనుషులు, టీవీఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒకడు 35 ఏళ్ళు ఆయనకి ఎందుకు వచ్చారు, వాళ్ళకి అసలు బోర్డు మెంబర్ అంటే అర్థం తెలియదు పాపం వాళ్ళకి, బోర్డు మెంబర్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వచ్చినప్పుడు ఒక కారు వస్తుంది తీసుకెళ్తారు, మనకు కావాల్సిన ఏ వస్త్ర అభిషేకం చేయించి పంపిస్తారు అని అనుకున్నారు, అది బోర్డు మెంబర్షిప్ కాదు, సనాతన ధర్మ బోర్డు ఈసారి ఎట్టి పరిస్థితులను వేసి తీరాల్సిందే, సనాతన ధర్మ బోర్డే, అందులో నిష్ణాతులు అయ్యాలి, మీరు పద్మశ్రీలు ఎంతమంది ఉన్నారు, పద్మశ్రీలు ఎంతమంది ఉన్నారు, పద్మభూషణలు ఉన్నారు, పద్మవిభూషణలు ఉన్నారు, ఎంతో 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 సమాజానికి సేవ చేసిన మనుషులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎక్స్పర్ట్స్ ఎన్ని వేల ఎంత 60 ఎంత నిష్ణాతులు ఉన్నారండి, ఒక ఫైనల్ గా ఇప్పుడు ఐఐటి చెన్నైకి ఎన్ని 100 కోట్లు ఇచ్చాడు ఆయన, ఆయన ఎందుకు పెట్టరు మీరు బోర్డు మెంబర్ గా, డిమాండ్ ఏమంటారు, మీరు ఏమంటారు ఫైనల్ గా దీని మీద, జీవీఆర్ శాస్త్రి గారు అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు అఖిల భారత హిందూ పరిరక్షణ సమితి చైర్మన్ గా, హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తిగా మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు ఫైనల్ గా? డిమాండ్ ఏమి లేదు, ఇప్పుడు మేము డిమాండ్ అని చెప్పట్లేదు, మేము అందరం
స్వామీజీలు అందరినీ పిలిపిస్తాం, అదే ఒక సమావేశాన్ని తిరుపతిలోనే ఏర్పాటు చేయాలని మేము ఇప్పుడు ఇందాక అనుకున్నాం. మొత్తం స్వామీజీలు అందరినీ అక్కడ పిలిపించడం, సనాతన ధర్మానికి సంబంధించి ఈ ధర్మానికి బెస్ట్ పట్టి ఇచ్చాం, ఆ దేవాలయాన్ని పూర్తిగా సంప్రోక్షణ చేయాలి. ఓకే, ఆ దేవాలయ దేవాలయానికి సంబంధించిన ప్రతి వస్తువుని కడగాలి, సంప్రోక్షణ చేయాలి, ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలి. వాళ్ళు పొద్దున్న నేను చౌదరి గారికి అదే చెప్తా, ఆయన ఒప్పుకున్నాడు. శాస్త్రి గారు మీరు చెప్పిన దాంట్లో ధర్మం ఉంది, మేము ఒప్పుకుంటాం, ఇది దాన్ని త్వరగానే మాట్లాడి ఈ విషయం మీద ఇచ్చేస్తానని ఆయన అన్నాడు కూడా, జేయూ అన్నాడు. నేను చెప్పేది ఏంటంటే సంప్రోక్షణ చేసి తీరాలి. ఓకే, సంప్రోక్షణ చేసి తీరాలి. ఈసారి ఇంకోదలం, ఈసారి ప్రైమ్ మినిస్టర్ కి తెలుసు, హోమ్ మినిస్టర్ కి తెలుసు, అందరికీ తెలుసు. ఈసారి వదిలే ప్రసక్తి లేదు, వదిలే ప్రసక్తి లేదు. అదే హిందువులు అంటే, మరి హిందువులు అంటే ఎంత దారుణం, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా? హిందూ కాదండి, జీవర్ శాస్త్రి గారు చెప్తారా? జీవర్ శాస్త్రి గారు అంటే రోడ్డు మీద కాల్ తీయాలి, నడి రోడ్డు మీద ఉడితేయాలి. ఓకే, ఎలా ఆచరించారండి? అబ్బాయి, నెయ్యి నేతి భగవంతుడికి ఇచ్చా ప్రసాదం వంశీ గారు, అవునండి. ఆయన నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం దాన్ని కళ్ళగద్దు, అది ప్రతిమలా భావిస్తాం. అవునండి, ఇళ్ళకి తీసుకెళ్లి ప్రతిమలా ఇళ్ళకి తీసుకొస్తాం, తెలుసా మీరు? అవునండి, ఇంటికి ప్రతిమలా తీసుకొచ్చుకుంటాం. ఆ ప్రతిమలా తీసుకొచ్చి దాన్ని పూజించి అప్పుడు స్వీకరిస్తాం మనం. అవును, మన పెరుమాళ్ళు అంటే ఏంటో మనకు తెలుసు. మీకు మీకు నేను స్పెషల్ గా చెప్పకర్లా, మీరు సంవత్సరం ప్రతి నెల పరిగెడుతూ ఉంటారు తిరుపతి. మీతో పాటు కూడా, మీతో పాటు కూడా వచ్చాను కదండి, నేను తిరుమలకి మీతో పాటు వచ్చాను, కలిసి వెళ్ళాము. మేము ఎంత నిష్ఠగా చేస్తాం మీరు చూసారు. అవును, ఎంత నిష్ఠగా ఉంటాం. అవును, ఏంటి దేనికి ఇది, ఇది చూడ్డానికా? ఇవాళ ఈ రోజు ఇవాళ నేషనల్ టెలివిజన్ లో మాట్లాడుతుంటే నా నోట్లోంచి ఇదే వాళ్ళకపోతున్నాను, ఏంటి ఆంధ్ర ఇట్స్ ఇలా చేశారు మనం మొత్తం. కాదండి, జీవీఆర్ శాస్త్రి గారు అంటే గతంలో కూడా ఎవరైతే ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, అంటే ఎక్కడైతే తిరుమల హుండి డబ్బులు దోచుకున్నారనేటువంటి వివాదం కూడా వచ్చింది. అట్లాగే వారి మీద వచ్చినటువంటి అంశాలు చూస్తే గతంలో, ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన వివాదాలు మొత్తం 1,000 కోట్లు అండి. ఇప్పుడు శనగపప్పు దగ్గర నుంచి శనగపప్పు, బియ్యం, ఇది, యాలకులు, పంచదార, నెయ్యి, మొత్తం అన్ని నేను చాంది నుంచి, ఢిల్లీ నుంచి కొంటారు వీళ్ళు, ఢిల్లీ నుంచి ఫతేపూర్, రాజస్థాన్ లో ఫతేపూర్ దగ్గర తీసుకున్నారు నెయ్యి. అది కూడా ఏంటి, వీళ్ళు ఏంటనుకున్నారు, 700 గ్రాముల నేతి దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ కనబడితే కలిపేస్తే అది 1200 గ్రాములు అవుతుంది. ఒక 700, మీకు నేను కరెక్ట్ సైంటిఫిక్ థియరీ చెప్తున్నాను, 700 గ్రాములు దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ కలిపితే దాని వెయిట్ 1200 గ్రాములు అయిపోతుంది. అంటే అంటే 3.5 కేజీల నెయ్యి లాంటి పదార్థాన్ని ఉపయోగిస్తే దాని 6 కేజీల కింద అయిపోతుంది. ఓహో, 6 కేజీల, ఇది డ్రామా, ఇందులో కొట్టేశారు డబ్బు. ఓకే, తప్పు ఇది, దాన్ని వెయిట్ పెంచేశారు. ఓకే, వెయిట్ పెంచికి ఇది చేశారు ఇది. ఓకే, అందుకే మీరు లడ్డు, నేను నిపేంద్ర మిశ్రా గారికి చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రైమ్ మినిస్టర్, ఆయనకి నేను లడ్డు ఇచ్చినప్పుడు ఆయన అయోధ్య ఆలయానికి కమిటీ చైర్మన్, ఆయనకి ఇస్తే ఇదేంటి శాస్త్రి గారు, ఏంటి ఇదేంటి, ఇది మనకి వాసన వస్తుంది, స్మెల్ కూడా, ముందు ఇలా ఉండేది కాదు కదా శాస్త్రి గారు అన్నాడు. నేను రామాలయానికి, అయోధ్య రామాలయంలో కూడా నా పక్కనే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, ఆయనకి లడ్డు, నేను లడ్డు తిన్నప్పుడు శాస్త్రి గారు, చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అన్నాడు శాస్త్రి గారు లడ్డు, అందరూ చాలా మంది ఉన్నారు, ఆయన అన్నవాడు ప్రతి ఓడు అన్నాడు, ఆ లడ్డు ఇంత లడ్డు, చిన్న లడ్డు కింద చేసి పంపించాడు, 100,000 లడ్డు ఎవరు తిన్నాడు? కరెక్ట్ కాదు కదా, మీరు చేసింది ఇంత దారుణం. అంటే ఇప్పుడు ఇప్పుడు శాస్త్రి గారు, నడ్డా గారు రెండు మూడు రోజుల నుంచి నా జీవితంలో ఇంత బాధపడలేదు. అవునండి, అవును, బాధపడలేదు చాలా మంది అండి. అంటే మీలాగా ఎవరైతే 2 నెలలకి అలాగే ఎంత, 2 నెలలకోసారో 3 నెలకోసారో ఒక్కసారి నా వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళాలి, మన బాధ చెప్పుకోవాలి. అంటే ఒక తండ్రి మనకి, నాకంటూ తల్లిదండ్రి, వాళ్ళు మా తల్లిదండ్రులు చనిపోయారు, నాకున్న తల్లిదండ్రి ఆయనే, ఆ తల్లిదండ్రిని చూసుకున్నట్టు ఉంటుంది నాకు ఆయన దగ్గరికి, అంత ఇది కదా నా మా బాబు కదా. అలాంటి మనిషి, అలాంటి ఎంతో నిష్ఠతో, ఎంతో ధర్మంతో, భక్తితో మనం ఆయన దగ్గరికి వెళ్తాం. అలాంటి నాలా, నేను ఒక్క సామాన్యుడండి. కాదు, జీవీఆర్ శాస్త్రి గారు, మీ ఆవేదన అర్థం అవుతుంది, మీ బాధ అర్థం అవుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది మా టైంలో జరగలేదు, వచ్చిన లారీలు వెనక్కి పంపించేశారు, జరిగింది ఏదో ఉంటుంది ఇప్పుడు జరిగింది. అసలు నందిని కంపెనీ తీయవలసిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఓకే, నందిని కంపెనీకి ఎందుకు టెండర్? అసలు మీరు ఈ టెండర్ లో ఏంటి, ఇదేమన్నా గవర్నమెంట్ ఇదేమన్నా తొక్కలో గవర్నమెంట్ ఆర్గనైజ్ అనుకున్నారా? ఇది ధర్మకర్త మండలి, నీ రోల్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వదు. స్టేట్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వకుండా మీ మళ్ళీ మీ రూల్స్ రెగ్యులేషన్ అంటే ఎంప్లాయీస్ కి జీతాలు పెంచేస్తారా? ఎంప్లాయీస్ అసలు ఇంతమంది ఎంప్లాయీస్ దేనికి ఎక్కడ? ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి 1,200, 1,200 అంత. మీరు జీవర్ శాస్త్రి గారు 3 వారాల్లో అల్టిమేటం, 3 వారాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీరు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి తీరాల్సిందే. ఓకే, మీరు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయవలసిందే. తిరుపతి డైరీ, తిరుమల డైరీ డెవలప్మెంట్ బోర్డు మీరు 2-3 వారాల్లో ఏర్పాటు చేయండి, అది జరిగి తీరుతుంది. ఓకే, 2,000-3,000 కోట్ల అవసరం అయితే చేయించండి. ఓకే, డొనేషన్ రాత్రి 2,000 డొనేషన్ వస్తుంది ఆయనకి, ఆయన పేరు చెప్తే మొత్తం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే జీవర్ శాస్త్రి గారు, అంటే ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఏదైతే మీరు స్టడీ చేసి ఉంటారు, యాజ్ అ ప్రొఫెసర్ గా మీరు వాటన్నిటిని చూస్తుంటారు, ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, వాటిలో మీరు ఏమేమి గమనించారు? అందులో స్పష్టంగా ఉందండి, అది ఎన్డీటీవీ వాళ్ళు ఆర్డినరీ ఆర్గనైజేషన్ కాదు కదా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. శాంపుల్స్ స్పష్టంగా పంపించారు, అందులో ఇందులో ఉంది, అది ఎప్పటి నుంచి వెళ్తుందో, ఎందుకు పంపించారో, మునుపు ఎప్పుడు ఎవడైనా మునుపు చెప్పవలసింది ఏంటంటే, అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు లేక చైర్మన్ మీరు ఎన్డీటీవీ కానీ బయట ఆర్గనైజ్ బయట ల్యాబ్స్ కి ఎన్ని సార్లు పంపించారు మీ 5 ఏళ్ల కాలంలో? ముందు ఇది చెప్పమనండి. ఓకే, మీ 5 ఏళ్ల కాలంలో మీరు ఒక్కసారైనా బయటికి టెస్ట్ ల్యాబ్ కి పంపించారా? పంపించుండ్రు, ఎందుకంటే మీకు అవసరం లేదు, మీకు అవసరం లేదు కదా, మీ మనుషులే కదా. ఆ బోర్డ్ మెంబర్లు వచ్చి ఒకసారి వచ్చి పెడితే వాళ్ళ కారు పంపించడం, డ్రైవర్ రావడం, వాడు తీసుకెళ్ళడం, ఆడికి దండం పెట్టించడం, పైన కండువా కప్పడం, పంపించేయడం, అదే కదా బోర్డు మెంబర్ చేసేది. అంతకుమంటే ఏం తెలుసు వాళ్ళకి? ఆ బోర్డు మెంబర్ అందరినీ లైన్ లో ఒకసారి వాళ్ళు ప్రొఫైల్ తీయండి, ఒక్కొక్కరు బోర్డు మెంబర్ ప్రొఫైల్ తీయండి. అంటే 75 మందిని అప్పుడు కూడా మీరు వ్యతిరేకించారు, అసలు ఎంత మందిని? గుండెలు మేము చేసి చెప్పానండి, మేము ఎప్పుడైనా ఇది చూసాం లేదు ఇది చేసాం, ఒక బోర్డు మెంబర్ గా మేము పనిచేసాం అని చెప్పానండి. ఇదండి, మీరు మీరు సొంత మేనమావగాన్ని పెట్టేసుకున్నారా? ఆయన 40 సార్లు మాలేసాడా? మాలేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామికి బోర్డు మెంబర్ గా 4 ఏళ్ళకి మనం వెంకటేశ్వర స్వామి చెప్పాడు, మీ ఇంటికి వచ్చి వెంకటేశ్వర స్వామి చెప్పాడు ఏంటి, ఏ కరోనాలో నష్టం వచ్చిందా, బోర్డుకి నష్టం వచ్చిందా కరోనాలో, ఇలా బాబుల సొమ్మని వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే దేశాన్ని కొనేగలడు, ఇండియాని కొనేగలడు, ఆయన ఇండియాని కొనేగలడు, ఆయన ఇండియాని అండి, పక్కన 7 గంటలు ఆయన, ఆయనకి నష్టం వచ్చిందని మీరు చెబుతారా? నష్టం కష్టం, నష్టం కష్టం లాభం ఆదాయం ఇవి మీరు చెబుతారా ఆయనకి? ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాకు చెబుతారా? ఓకే, ఇది ఎప్పుడు కావాలండి? ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ తెలియదా? ఇది ఎంత బాగుండి హిందువుల మనోభావం, నార్త్ ఇండియాలో రగిలిపోతున్నారు, ఎవరిని అడిగినా రగిలిపోతున్నారు. ఎన్నెండు వాళ్ళలో మనుషులు బాధను ఎప్పుడైతే, నేను సిమ్లా నుంచి, నాకు ఎన్ని రాష్ట్రాల నుంచి ఫోన్లు వచ్చినాయో, సిమ్లా నుంచి, హిమాచల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి ఏడుస్తున్నాడు ఆయన, నేను ఇంత పొరపాటుగా నా జీవితంలో నేను ఎప్పుడు తెల్లలేదు, ఏంటి ఇంత బాధ ఏంటని. వాళ్ళు ఎంత దాచుకుని మరీ తింటారు, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటారు, అది వాళ్ళ బర్త్డేకి, వాళ్ళ పిల్లల బర్త్డే కానీ ఇదని అదని వాళ్ళు ఉంచుకుని మరీ తింటారు, అది ఒక పెద్ద ఇది ఉంది, దానికి ఒక లెక్క ఉంది, అది మీకు తెలుసు కదా, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మీకు ప్రసాదం మీ చేతికి ఇస్తే మీరు అలా తీసుకోరు కదా? అవునండి, అవును, మీకు ఒక నిష్ట కదా? అవును, అదే బాధేస్తుందండి, అదే ఇవన్నీ చూసిన తర్వాత ఇంత నేరం, ఇంత ఘోరం, ఇంకొకటి ఏమీ లేదనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని హిందువులను కత్తితో పొడిచిన దానికంటే బాధగా ఉంది. అంటే మనిషికి, ఎందుకంటే మనం ఇన్నాళ్ళు ఏంటి ఇంత కష్టం, ఇంత నిష్టతో మనం చేసాం, మనం ఇంత నిష్టతో ఉంటాం, మన ధర్మం కోసం ఉంటాం. ఎందుకంటే ఇంత దూరం ఢిల్లీ నుంచి మాకు తిరుపతి చాలా దూరం, 4 గంటల ఫ్లైట్, అది 3-4 గంటల ఫ్లైట్ అయినా సరే వెళ్తాం, కష్టమైన. సరే జీఆర్ శాస్త్రి గారు, ఇప్పుడు ఇందాక నడ్డా గారు మాట్లాడారు, ఏంటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీకి వచ్చింది అంటారా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారా, లేకపోతే ఏం జరిగితే బాగుంటుంది అంటారు? లోకల్ గా చంద్రబాబు నాయుడు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు అన్ని పంపుతానన్నారు, ఆయన దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని పంపుతున్నానని చెప్పాడు. ఓకే, పంపిస్తారు, రేపటికల్లా అది కూర్చుంటుంది, ఆయన దీని మీద
క్యాబినెట్ కూడా క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తారు. ఓకే, మోడీ గారికి కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఆయన కూడా డిస్టర్బ్డ్, ఆయన కూడా డిస్టర్బ్ అయ్యాడు. ఏంటంటే అందరూ డిస్టర్బ్ అవుతారండి, ప్రతి ఒక్కరూ డిస్టర్బ్ అయిపోయారు. ఎంత దారుణమా, ఎస్ అండి, ఎంత నాకే ఎమోషనల్ గా. మీరు ఏంటంటే అదే మీరే మీరు ఆగ్రహం లోనవుతున్నారు, మీరే కాల్చి పడేస్తున్నారు. అయోధ్యలో అంత మందికి మన అంత భక్తిభావంతో పంచాము అది. రైట్, అదేనండి, రైట్ అండి. జీవీఆర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, మహానీస్ డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది పాపం వారు చూసాం కదా, వారు ఆవేదన అంటే ఇట్లాగ అందరూ ఎవరైతే ఉన్నారో హిందువులు వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. ఎందుకు అంత ఆగ్రహం వస్తుందంటే, మనం తిరుమల ప్రసాదాన్ని అంత పవిత్రంగా భావిస్తామండి. వీళ్ళ యొక్క నిర్లక్ష్యంతో, వీళ్ళ యొక్క అలసత్వంతో, వీళ్ళ యొక్క అవినీతితో, వీళ్ళ యొక్క హిందుత్వం మీద ఉన్నటువంటి ఒక ప్రేమ లేకపోవటం, ఆ భక్తిభావం లేకపోవడంతో, వీడు చేసినటువంటి ఒక క్రూరత్వంతో ఇంతటి పాపం జరిగిందని అంటే అసలు ఎట్లా ఉంటుంది? సరే, కొంతమంది అసలు పూర్తిగా వెజిటేరియన్స్, అసలు వాళ్ళకి అసలు ఎంతటి బాధ కలుగుతుండిద్ది, మనసులో ఎంత ఆవేదన ఉండిద్ది, ఎంత మనసు ఎంత రగిలిపోతుండిద్ది, ఎంతటి దుర్మార్గానికి ఒడిగట్టారు, ఎంతటి పాపానికి ఒడిగట్టారండి వీళ్ళు. వీళ్ళని అసలు ఎందుకు ఉపేక్షించాలి? ఆయన అన్నది కరెక్టే, మనం అంటుంది కరెక్టే. పబ్లిక్గా వీళ్ళని ఉరి తీయాలండి, ఉరి తీయాల్సిందే. ఇంకా అసలు వీళ్ళని దొరికితే జనం కొట్టాలి, వీళ్ళని దొరికినట్టు కొట్టాల్సిందే. తప్పు చేసినటువంటి వాళ్ళని దొరికినట్టు కొట్టాల్సిందే. ఉపేక్షించాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఇది పాపం, ఇది పాపం, ఇది మన మనోభావాలను పూర్తిగా చంపేశారు. ఇక నా ఉపేక్షించడానికే ఇది లేదు. చూద్దాం రాజుగారు.